ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. వింటర్ బాగా స్టార్ట్ అయింది కదా, అందరూ కూడా వేడివేడిగా తినండి, వేడివేడిగా తాగండి. ఈ వింటర్లో ఇంకా వైరస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి అందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉండండి. బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటా, జాగ్రత్తగా ఉండండి, హాట్ వాటర్ తాగుతా. థంబ్నైల్లో చూశారు కదా మా ఫ్లాట్స్లో దొంగలు పడ్డారు అని. యాక్చువల్గా పడ్డారండి దొంగలు ఇదే ఫ్లాట్లో, మేమున్న ఫ్లాట్లో, బట్ ఇప్పుడు కాదు. మా ఆపోజిట్ ఫ్లాట్స్ వాళ్ళు చెప్పారు లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే డిసెంబర్లో ఇదే ఫ్లాట్లో బ్రేక్ త్రూ అయిందని. సో మీరు జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. మీకు అందరికీ డౌట్ వచ్చి ఉంటుంది అమెరికాలో ఉంటున్నప్పుడు అపార్ట్మెంట్స్లో దొంగలు పట్టడం ఏంటి, సేఫ్టీగానే ఉంటాయి కదా, సెక్యూర్డ్గానే అని. యాక్చువల్గా ఉంటాయండి, చాలా చోట్ల సెక్యూరిటీ అంతా బాగా ఉంటుంది. మేము ఇదివరకు ఉన్న ఫ్లాట్స్లో కూడా బాగా సెక్యూరిటీ ఉండేది, కార్డ్ సిస్టమ్ ఉండేది. కార్డ్ స్వైప్ చేస్తే కానీ గేట్స్ ఓపెన్ అయ్యేవి కాదు. ఆల్సో ఇంకా కార్డ్ లేకపోయినా గేట్ కోడ్ అనేది కంపల్సరీ ఇవ్వాల్సి వచ్చేది గేట్ ఓపెన్ అవడానికి. బట్ ఇక్కడ ఈ కమ్యూనిటీలో ఏంటంటే అసలు సెక్యూరిటీ అనేది లేదండి. మెయిన్ గేట్స్ అన్నీ 24/7 ఓపెన్గానే ఉంటాయి. ఎందుకు ఇలా ఓపెన్గా ఉంటాయని అడిగితే చెప్పారనమాట, ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా మెయిన్ రోడ్కి ఆనుకుని ఉన్నాయన్నమాట. సో గేట్ కనుక లాక్ అయి ఉంటే ఆ కార్స్ వచ్చే కార్స్ వెయిట్ చేయాలి కదా గేట్ ఓపెన్ అయ్యేదాకా స్వైప్ చేసినప్పుడు. ఈ లోపల మెయిన్ రోడ్ ట్రాఫిక్ బ్లాక్ అవుతుందని మీరు గేట్ క్లోజ్ చేయడానికి వీల్లేదని చెప్పారంట కాప్స్. సో అప్పటి నుంచి ఏంటంటే గేట్స్ అన్నీ ఓపెన్లోనే ఉంటాయి. సో ఏం చేయాలంటే మనం మన ఫ్లాట్స్లో చాలా సెక్యూర్డ్గా ఉండాలి. ఎప్పుడు ఫ్లాట్ మెయిన్ డోర్ లాక్ చేసుకోవాలి అండ్ ఆల్సో ప్యాషియో డోర్ కూడా లాక్ చేసుకోవాలి. ఇన్ కేసు ఎప్పుడన్నా ప్యాషియో డోర్ లాక్ చేసుకోవటం మర్చిపోతే మాత్రం చాలా రిస్క్ ఉందండి. ఇక్కడ అదే చెప్పారనమాట మా ఆపోజిట్ ఫ్లాట్స్లో ఉన్నవాళ్ళు. అప్పటి నుంచి మాకు భయం స్టార్ట్ అయింది. అందుకని ఏం చేసామంటే మేము అమెజాన్లో బజర్ అలారమ్స్ ఉంటాయి అవి ఆర్డర్ పెట్టామన్నమాట. అదేంటంటే మనం ఎక్కడ ఫిక్స్ చేయాలనుకుంటే ఏ డోర్కి అక్కడ ఫిక్స్ చేసుకోవచ్చు. అది ఆర్డర్ పెట్టాము, అవి పెట్టుకున్నాము. ఈరోజు వీడియోలో ఆ బజర్ అలారమ్స్ ఎలా ఫిక్స్ చేయాలో చూపిస్తాను నేను. ఇవ్వండి బజర్ అలారమ్స్. 4-విండో డోర్ అలారం ఇది, జీఈది అనమాట. ఇందులో 4 వచ్చినాయి, మేము ఆల్రెడీ 2 ఫిక్స్ చేసేసాము. ఇది అనమాట, చూసారు కదా ఇందులో బ్యాటరీస్ ఉంటాయండి. ఈ బ్యాటరీస్ ఇవి, ఇదిగోండి ఆ బటన్స్ ఉన్నాయి కదా, ఆఫ్, చైము, అలారం. చైమ్ అని పెడితేనేమో 1 బీప్ సౌండ్ వస్తుంది, అలారం ఆన్ చేసి ఉంచితే కంటిన్యూషన్గా అది సౌండ్ వస్తూనే ఉంటుంది అనమాట. ఏదన్నా బ్రేక్ త్రూ అంటే డోర్ ఓపెన్ అయినట్టు అనిపిస్తే కంటిన్యూషన్గా అలారం సౌండ్ వస్తుంది. చైమ్ పెడితే మాత్రం జస్ట్ 1 బీప్ వచ్చి ఆగిపోతుంది. మేము ఏం చేస్తున్నామంటే నైట్ టైం చైమ్ ఆన్ చేసి ఉంచుతున్నాము. 2 పెట్టామన్నమాట, ప్యాషియో డోర్కి 2 పెట్టాము, 2 అలా ఉంచాము స్పేర్గా. యాక్చువల్గా ఇవి 2A సెట్ ఉన్నాయండి. 2A సెట్ ఏమో $19 ఉంది, ఇది 4A సెట్ అనమాట. 4 వచ్చినాయి, ఈ 4 $20. సరే 4A బెటర్ కదా, $20 వస్తున్నాయని చెప్పి మేము 4 తీసుకున్నాము. ఇదేమో మ్యాగ్నెటిక్ అనమాట, సెన్సార్, మ్యాగ్నెటిక్ సెన్సార్ చూసారు కదా. ఎలా ఫిక్స్ చేయాలంటేనండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది ఒకటి పెట్టి ఇట్లా ఉండాలి. ఇది 1 పార్ట్ ఆఫ్ ద డోర్కి పెట్టాలి, ఇది ఇంకో పార్ట్ అదర్ పార్ట్ ఆఫ్ ద డోర్కి పెట్టాలి. ఇది ఎప్పుడైతే ఇది డోర్ ఓపెన్ అయినప్పుడు ఇది కొంచెం జరుగుతుంది కదా, జరిగినప్పుడు ఈ మ్యాగ్నెటిక్ సెన్సార్ నుంచి ఇది దూరంగా వెళ్ళినప్పుడు బీప్ సౌండ్ వస్తుంది అన్నమాట. ఇట్లా ఫిక్స్ చేయాలన్నమాట. ఎలా ఫిక్స్ చేయాలంటే ఇవి ఇచ్చారండి స్టిక్ ఆన్స్ అన్నమాట. ఇవి 2 సైడ్ స్టిక్ ఆన్స్, పైన ర్యాపర్ తీసేస్తే లోపల గమ్ ఉంటుంది, ఇటు సైడ్. ఇదేమో ఒక సైడ్ ఇట్లా ఫిక్స్ చేయాలి, ఇంకో సైడ్ తీసినప్పుడు అది డోర్కి మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. బుక్లెట్ కూడా ఇచ్చారండి. ఫిక్స్ చేయడం అనేది చాలా సింపుల్. ఇక్కడ ఈ ఫ్లాట్స్, ఈ పక్క ఫ్లాట్స్ అందరూ కూడా అందరూ ఇవే ఫిక్స్ చేసుకున్నారండి. లాస్ట్ ఇయర్ ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నుంచి అందరూ కూడా చాలా కేర్ఫుల్గా ఉంటున్నారు. ఇంకా డోర్ రాడ్స్ అని ఉంటాయి, మెయిన్ డోర్ రాడ్, అది కూడా ఫిక్స్ చేసుకుంటున్నారు. ఇదండి డోర్ రాడ్, ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాం అన్నమాట. ఇది మెయిన్ డోర్కి, ఇది మెయిన్ డోర్కి ఇట్లా పెట్టేసేసి ఫిక్స్ చేయాలి. ఇట్లా పెట్టేసి ఫిక్స్ చేయాలన్నమాట మెయిన్ డోర్కి. ఇది లాక్ చేసుకుంటాం కదా, లాక్ చేసుకున్నాక ఇది పెట్టేస్తే ఇంక ఇది బయట నుంచి ఏమైనా పుష్ చేసినా ఏమైనా చేసినా ఇది కదలదు అన్నమాట, అది అట్లానే ఉంటుంది. ఈ డోర్ రాడ్ కూడా అరౌండ్ $16 పడిందండి.
ఇది అమెజాన్ ఆర్డరే. ఇవి పెట్టుకుంటే ఏంటంటే కొంచెం సేఫ్టీ అన్నమాట. మంచి నిద్రలో ఉన్నప్పుడు ఒకవేళ ఏదైనా జరిగినా సరే ఈ బజర్ అలారంతో మనకి మెలకు వస్తుంది. డెఫినెట్గా మనం అప్పుడు కాప్స్ కాల్ చేయొచ్చు. ఇంక ఇవి ఫిక్స్ చేసుకుంటే ఇంకా మనకి సేఫ్టీ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు అన్నమాట. ఇది అందరూ కూడా అపార్ట్మెంట్స్లో పెట్టుకోవచ్చు అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కోవిడ్ సిచ్యువేషన్ వల్ల జాబ్స్ లేక థెఫ్ట్స్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కదా. అందుకని ఇవి పెట్టుకోవటం వల్ల మనకి కొంచెం సెక్యూర్డ్గా ఉంటుంది. మేము ప్యాషియో విండోకి రెండు ఫిక్స్ చేసాము. అది ఎలా ఫిక్స్ చేశానో, అది ఎలా ఆపరేట్ చేస్తే ఎలా సౌండ్ వస్తుందో చూపిస్తాను ఇప్పుడు. ఇదిగోండి, ఇది ప్యాషియో డోర్ అన్నమాట. ఇది ప్యాషియో డోర్కి ఇట్లా ఫిక్స్ చేసాము. దిస్ సైడ్ ఏమో ఇది పెట్టామన్నమాట బజరు. ఈ లోపలికి దీనికి ఆనుకొని ఈ పార్ట్ అదర్ సైడ్కి ఏమో మ్యాగ్నెటిక్ సెన్సార్ పెట్టాము. స్టికాన్సే అన్నమాట, బ్యాక్ సైడ్ స్టికానే. మేము టూ పెట్టుకున్నాం అన్నమాట. సేఫ్ సైడ్ ఉంటుంది లేని ఒకటి, ఒకవేళ బ్యాటరీస్ అయిపోయినా ఇంకోటి పని చేస్తుంది కదా అని. ఇప్పుడు ఆఫ్ చేస్తుందండి. నైట్ అరౌండ్ 8కి ఇది చైమ్లో పెడతాం అన్నమాట, మధ్యలోకి చైమ్లోకి. అలారం అంటే కంటిన్యూషన్గా బీప్ సౌండ్ వస్తుంది, అది మరీ సౌండ్ ఎక్కువగా ఉంటుందని చైమ్ పెడుతున్నాము. ఇప్పుడు నేను చైమ్ పెట్టి చూపిస్తాను మీకు. డోర్ లాక్ చేస్తుంది కదా, ఇప్పుడు ఇప్పుడు రాదు సౌండ్. డోర్ ఓపెన్ చేస్తాను. అంటే బయట నుంచి, సపోజ్ బయట నుంచి ఎవరో డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఓపెన్ చేస్తాను అనుకుంటే ఇట్లా సౌండ్ వస్తుంది అన్నమాట. చూసారు కదా సౌండ్, అదే అలారం మోడ్ పెడితే కంటిన్యూషన్గా బీప్ సౌండ్ వస్తుంది. ఓపెన్ చేద్దాము. ఇది మనల్ని అలర్ట్ చేస్తుంది అన్నమాట ఈ సౌండ్స్తో, సో దట్ మనం వెంటనే అలర్ట్గా అయిపోయి అసలు ఏం జరిగింది, ఎవరు వచ్చారనేది మనం చూసుకోవచ్చు. ఇదిగోండి, బ్యాక్ ఏమో స్టికాన్ అంటించాను కదా, ఈ స్టికాన్ బ్యాక్ అంటించి ఇట్లా డోర్కి పెట్టేయటం అన్నమాట. జస్ట్ మ్యాగ్నెటిక్ సెన్సార్కి కొంచెం ఆనుకునేటట్టు పెట్టాలి. అట్లాగే అన్నిటికి కూడా అట్లా స్టికాన్స్ పెట్టేసి ఫిక్స్ చేసేయటమే. చాలా సింపుల్ అన్నమాట ఫిక్స్ చేయటం కూడా. చూసారు కదండి, చాలా సింపుల్ అన్నమాట ఈ బజర్ అలారమ్స్ ఫిక్స్ చేయటం. అండ్ వాటి ఆపరేషన్ కూడా చాలా సింపుల్ ఈజీగా ఉంటాయి. మనకేంటంటే కొంచెం సెక్యూర్డ్గా ఉంటుంది. వాటి బీప్ సౌండ్ వల్ల మనం అలర్ట్ అవుతాము, మనకి మెలకు వస్తుంది, వెంటనే యాక్షన్ తీసుకోవచ్చు ఏదైనా అన్ఫార్చ్యూన్ జరిగితే. ఈ బజర్ అలారమ్స్ అమెజాన్లో దొరుకుతాయండి, మేము అమెజాన్లోనే ఆర్డర్ పెట్టాము. ఎవరన్నా పర్చేజ్ చేయాలనుకుంటే అమెజాన్లో ట్రై చేయండి. ఇట్లాగా అపార్ట్మెంట్స్లో సెక్యూర్డ్గా ఉండటానికి అలారమ్స్ కోసం వెతికే వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని వీడియో తీశానండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళు బెల్ బటన్ క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్లో వచ్చేస్తాయండి, మీరు ఫాస్ట్గా వాచ్ చేయొచ్చు. సీ యు ఆల్ ఇన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండి, బై బై.